ప్రధానమంత్రి మోదీ నవంబర్ పదకొండున విశాఖ నగరానికి విచ్చేసి విశాఖ రైల్వే జోన్ పరిధిలో విశాఖపట్నంలో రైల్వే శాఖ తరఫున నాలుగు వందల యాభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు ఒక పక్క హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు మరో పక్క గుజరాత్ ఎన్నికలలో తలమునుకలైన ప్రధానమంత్రి మోదీ సమయం తీసుకుని నవంబర్ పదకొండున ఆంధ్రప్రదేశ్కి రావటం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజల్లో చర్చనీయాంశమైనది ప్రధానమంత్రి మోదీ గతంలో ఒకనొకప్పుడు విక్ విశాఖ రైల్వే జోను సాధ్యపడదు రైల్వే బోర్డు రైల్వే శాఖ సాంకేతికంగా ఒప్పుకుంటాం లేదని చెప్పిన వారు వాళ్ళ మనసు మార్చుకుని మనసుంటే మార్గం ఉంటుందని ఒకనొకప్పుడు విశాఖ రైల్వే జోను సాధ్యపడదన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ను మంజూరు చేసి ఆ రైల్వే జోన్ పరిధిలో నాలుగు వందల యాభై కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయటం అనేది ఒక మైలు రాయిగా భావించవచ్చు ఆయన రాక వెనక ఆంతర్యమేంటి అని ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సులో మూడు అంశాలు వాళ్ళు చర్చించుకుంటున్నారు ఒకటి రైల్వే జోన్ ఇచ్చారు మాకు సంతోషం ఉత్తరాంధ్రలో ఎప్పటి నుంచో ఉత్తరాంధ్ర ప్రజలు కన్నా కలలు సాకారమయ్యాయి అది ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో రైల్వే జోన్ రావటం సంతోషమని భావిస్తున్నారు అయితే ఇప్పుడు చర్చనీయాంశం ఏంటంటే విశాఖలో కేంద్ర ప్రభుత్వము విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధినేత జన సైనికుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా దీన్ని వ్యతిరేకించారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు అధికార పార్టీ అన్నీ కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించవద్దు ఇప్పటివరకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గనులంటే లేవు దానికి ఇనుప గనులను కేటాయించండి ఇనుప గనులను ప్రత్యేకంగా కేటాయించడం ద్వారా లాభాల బాట పడుతుంది అక్కడుండే ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో అదనముగా ఉన్న భూమిని రాష్ట్రాభివృద్ధికి వినియోగించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తున్నారు ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ అవసరాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రాజెక్టుల కోసం ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న మిగులు భూములు సద్వినియోగం చేయటానికి ఎవరికీ అభ్యంతరం లేదు ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాడు వాళ్ళు లోక్సభలో రాజ్యసభలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు కనుక విశాఖ రైల్వే జోను అభివృద్ధి పనుల సందర్భంగా మోదీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి ఏమైనా తీపి కబురు చెబుతారా అని ఆశిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అది ఒకటి రెండు మూడు రాజధానుల అంశం ఈ మూడు రాజధానులనేది ఎవరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమర్థించటం లేదు అదంతా కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు వాళ్ళై ఒక కృత్రిమంగా ఉద్యమం చేస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు కానీ రాయలసీమ ప్రజలు కానీ కోరుకునేది అభివృద్ధి మాకు రాజధాని ఎక్కడ ఉన్నా మాకు రాజధానితో అవసరము లేదు రాష్ట్ర జనాభాలో ఒక్క శాతం మందికి అవసరమున్న రాజధాని రాజధాని ఎక్కడుంటే మాకెందుకు మా ప్రాంతాభివృద్ధి జరగాలి మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి మా ఇంటి ముందున్న రోడ్డు మా గ్రామము మ మండలంలో ఉండే రోడ్లు బాగుపడాలని కోరుకుంటున్నారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో నదుల అనుసంధానం నాగావళి ఆ నదిని అనుసంధానం చేయమని కోరుకుంటున్నారు అలాగే భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చేయాలని కోరుకుంటున్నారు రాయలసీమ ప్రజలు అక్కడ హంద్రీ నీవా ప్రాజెక్టు గాలేరు నగరి ప్రాజెక్టులు పూర్తి చేయటం ద్వారా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది అలాగే సోలార్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున నిర్మాణం చేయటం ద్వారా రాయలసీమ అభివృద్ధికి దోహదపడుతుందని కోరుకుంటున్నారు కనుక రాజధాని ఎక్కడున్నా హైకోర్టు ఎక్కడున్నా జనసామాన్యులకు పట్టని విషయం అందువల్ల ఈ మూడు రాజధానుల అంశము కేవలం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ఎజెండాగా తీసుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లా ప్రజలు ఎవ్వరూ కూడా రాజధాని అమరావతిలో ప్రారంభమైంది ఇప్పటికే పదివేల కోట్లు ఖర్చు పెట్టాం ఉండనివ్వండి ఏం పర్వాలేదు మేము అవసరం ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారి వెళ్ళేదానికి రైలు సౌకర్యం ఉంది వెళ్తాము అంటున్నారు కనుక ప్రధానమంత్రి తన స్వహస్తాలతో అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసి ఢిల్లీని తలదన్నేలా ఒక రాజధాని నిర్మాణానికి సహకరిస్తానని చెప్పిన ప్రధానమంత్రి మోదీ ఆయన ఏమైనా ఈ మూడు రాజధానులు కాదు కేంద్ర ప్రభుత్వము అమరావతి రాజధానికే కట్టుబడి ఉంటుందా అనే ప్రకటన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ ప్రకటన వెలువడుతుందా లేదా అనేది అది ఒక విధానపర నిర్ణయం ఇక మూడో అంశం ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోరాటం చేయటానికి ప్రజాస్వామ్య పోరాటం చేయటానికి తదుపరి ఎన్నికల్లో కలిసి పోటీ చేయటానికి ఒక అవగాహనకు వచ్చాయి దాదాపు పొత్తు ఖరారే బీజేపీ పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి రెండు వేల పద్నాలుగులో వలె మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు వేచి చూస్తున్న అంశం ప్రధానమంత్రి మోదీ ఆయన ఏమైనా పొత్తు విషయము ప్రకటన చేస్తారా అనే అంశం కూడా చర్చించుకుంటున్నారు గ్రామాలు పట్టణాల్లో ఉండే ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో రెండు వర్గాలుగా విడిపోయారు మెజారిటీ బీజేపీ నాయకులు మనం ఒంటరిగా పోరాటము చేయటం వల్ల ఒంటరిగా మనం పోటీ చేస్తే మనకు ప్రయోజనం ఏమి ఉండదు జనసేనతో కలిసి పోటీ చేస్తే కొంతవరకు మనం ఫలితాలు సాధించవచ్చు జనసేన అధినేత చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ కలవకపోతే భారతీయ జనతా పార్టీకి పార్టీ పరంగా నష్టం జరుగుతుందని మెజారిటీ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు భావిస్తున్నారు అటువంటి తరుణంలో తెలుగుదేశంతో పార్టీతో జనసేనతో కలిసి పోటీ చేస్తామనే ప్రకటన మోదీ గారి నోటి నుంచి ఏమైనా వస్తుందా అని ఆశగా జనసైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వేచి చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ చెందిన కొంతమంది బీజేపీ నాయకులు తెలుగుదేశంతో పొత్తుండదు జనసేనతో మాత్రమే పొత్తుంటుందని ప్రకటనలు చేస్తున్నారు అటువంటి ప్రకటనలు చేసే అధికారము రాష్ట్రంలో ఉండే నాయకులకు లేదు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా లేదా అనేది నిర్ణయించవలసిన అధికారము జాతీయ పార్టీకి మాత్రమే ఉంటుంది ఏదైతే రాష్ట్రంలో ఉండే నాయకులు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదని చేసిన ప్రకటనలు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయము మాత్రమే జాతీయ స్థాయిలో రెండు వేల పద్నాలుగు వలే మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అంశం పరిశీలిస్తున్నారు ఇప్పటికే బీహార్లో నితీష్ కుమార్ ఎన్డిఏ నుంచి బయటికి వెళ్ళి బీహార్లో సంకీర్ణ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ సహకారంతో నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేశాడు కనుక భాగస్వామ్య పక్షాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దూరం అవుతున్న తరుణంలో జనతా దళు దూరమైంది శిరోమణి అకాలిదళ పార్టీ పంజాబ్లో దూరమైంది ఐఎన్ఎల్డి ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కూడా దూరమైంది ఇలా చివరికి భాగస్వామ్య పక్షాలన్నీ దూరమవుతున్న తరుణంలో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు వారు ఉండరు చంద్రబాబు నాయుడు యొక్క ధోరణి కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలనే సంకల్పంతో ఉన్నారు కనుక ప్రధానమంత్రి మోడీ రాజకీయ పార్టీల పొత్తు గురించి మాట్లాడతారా అని ఆశతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజకీయ పార్టీల నాయకులు ఎదురు చూస్తున్నారు కనుక మూడు అంశాలు ఒకటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ప్రకటన రెండు మూడు రాజధానులు కాదు కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని కట్టుబడి ఉందనే ప్రకటన మూడు జనసేన తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తుతో కలిసి పనిచేయటం అనే మూడు అంశాల గురించి మోడీ గారి నోటి నుంచి ఏమైనా ఒక మంచి ప్రకటన ఆనందకరమైన శుభకరమైన అందరినీ మెప్పించి అందరినీ ఆనందపరిచే వార్త వస్తుందా అని ఆసక్తితో ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజకీయ పార్టీల నాయకులు శ్రేణులు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోవటం వల్ల వైఎస్ఆర్సిపి పార్టీకి నచ్చని అంశం బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిస్తే వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోతుంది అందువల్ల ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చిన వైఎస్ఆర్సిపి పార్టీ ధోరణి మారే అవకాశం ఉంది గనుక పొత్తు అంశాలను ఎన్నికల ప్రకటన వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలుస్తుందా లేదే అనే అంశాన్ని అలా నాంచుతూ నాంచుతూ వస్తూ అవును కాదు అని చెప్పకుండా ఎన్నికల ప్రకటన వచ్చిన తరువాత డిసెంబరు జనవరి డిసెంబర్ ఇరవై ఇరవై మూడులో అప్పుడు పొత్తు విషయాన్ని ప్రకటిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు